ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. తెచ్చిన అప్పులను రాష్ట్ర అభివృద్ధిపై ఖర్చు పెట్టకుండా జగన్ అనుచరులకే పంచిపెడుతున్నారని విమర్శించారు. టీడీపీ పాలనలో ఏడాదికి 26 వేల కోట్ల అప్పులు చేస్తే వైసీపీ పాలనలో ఏడాదికి 113 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. పేదల ఆర్థిక అభివృద్ధికి గండికొట్టి పెద్దలకు దోచిపెడుతున్నారని యనమల మండిపడ్డారు. We'll be right back.